హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. నేను ప్రమద్ బల. ఈరోజు మనము బెల్లము సేమియాలతో పాయసం చేస్తామండి. సగ్గుబియ్యము సేమియాలతో బెల్లం వేసి పాయసము. చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు, ఇంత కప్పుతో సగ్గుబియ్యము ఒక 2 గంటలు నానబెట్టేసానండి. ఇది వచ్చి బెల్లం అన్నమాట. ఒక కప్పు సగ్గుబియ్యం అయితే కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తామండి ఎలా చేయాలో. ఆల్మోస్ట్ ఇక ముందే బాయిల్ చేసేసుకున్నాను. ఉడికిపోయినాయండి సగ్గుబియ్యము. అలాగే చిన్న బాండలు పెట్టేసుకున్నాం. అక్కడ 1 స్పూను నెయ్యి వేసేసుకున్నాం. నీళ్ళు ఇందులో, జీడిపప్పులు కొంచెం ఎర్రగా వేయించి పెట్టేసుకున్నామండి. అలాగ సగ్గుబియ్యము సేమియా పాయసం బెల్లంతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చూసి చేసుకోండి. మన చక్కెర కన్నా కూడా బెల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పాయసం. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట మనకి. ఇప్పుడు మనం ఇవి బ్రౌన్ కలర్గా వేయించేసి పెట్టుకున్నాము సగ్గుబియ్యము. ముందుగా సారీ అండి, జీడిపప్పులు అండి బ్రౌన్ కలర్గా తీసేసుకున్నాము, వేగిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇవి తీసే, అలాగే ఇప్పుడు ఈ సేమియా కూడా ఈ నెయ్యిలోనే వేయించేసుకోవాలి. ఇవి కూడా మనకి ఎర్రగా వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లము చూసారు కదండి, కప్పు సగ్గుబియ్యము ఒక అరకప్పు వచ్చి సేమియా అన్నమాట. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి. ముందుగా బెల్లం తురుము పెట్టేసుకున్నామండి. నేను ముందుగానే సగ్గుబియ్యం 1 అవర్ నానబెట్టుకున్నాను. బాగా నానిన తర్వాత ఇలాగ నీళ్లు బాగా ఒక 4-5 కప్పుల వరకు వాటర్ పోసుకొని అవి తెల్లిన తర్వాత ఆ సగ్గుబియ్యం వేసేసుకున్నామండి. వేసేసుకున్న తర్వాత అవి ఉడికిన తర్వాత ఇలా బెల్లం వేసేసుకోవాలి. 3/4 భాగం ఉడికిపోయాయి సగ్గుబియ్యము. ఇప్పుడు ఈ సేమియా కూడా ఎర్రగా మనం వేయించేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా కూడా మనకి దోరగా వేగిపోయిందండి. ఇప్పుడు వచ్చి ఇది వచ్చి ఇప్పుడు ఇందులో పోసేసుకున్నాము సేమియాను. ఇప్పుడు సేమియా కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో వచ్చి మనం 1 కప్పు పాలు పోసేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇలా పాయసం చేసేటప్పుడు మనకి కొంచెం సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే సాల్ట్ అంటే ఎక్కువ కాదు, కొంచెం 1 చిటికెడు సాల్ట్కి యాడ్ చేసుకున్నామంటే పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకున్నామండి. బెల్లంతో పాయసం రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎలా తయారు చేశానో. చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల్లో కలుసుకున్నామండి. ఓకేనండి, బాయ్ బాయ్.